మేడం మీకు ఎంతో కాలం సుదీర్ఘమైనటువంటి తనతో కంటిన్యూషన్ ఉండేది. సో చివరిగా తను ఎప్పుడు కలిశారు, ఎప్పుడు ఏం మాట్లాడారు? పోయిన నెలలో కలిశాడు. పోయిన నెల నిమ్స్ హాస్పిటల్లో లాస్ట్గా మేము కలిసి ఫోటో దిగుదామని తనే ప్రపోజ్ చేశాడు, కలిసి ఫోటో దిగుదామని చెప్పి అమర్ను నన్ను. కానీ అదే చివరి ఫోటో అవుతుందని అనుకోలేదు మేము. తనకున్న హెల్త్ ప్రాబ్లం గురించి కానీ ఏమైనా మాట్లాడారా? తనకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పుడు తుపాకీ తూట ఉంది ఇంకా వెన్నులో, హార్ట్ ప్రాబ్లం ఉంది, తనకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇట్లాంటి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అయినా తను ఎప్పుడు కూడా ప్రజల పాటగానే ఉన్నాడు, ప్రజల పక్షాన నిలబడ్డాడు. ఆ పాట ఇంకా ఎప్పటికీ కూడా ఉంటది, పాట ఎప్పటికీ ఉంటది. ఆ పాటకు మరణం లేదు, భౌతికంగా లేకపోయినా తను ఎప్పటికీ ప్రజల మధ్యలో ఉంటాడు. కలిశారు గద్దర్ నాగ్ అని చెప్తున్నారు విమలక్క. ఆ రోజు ఒక ఫోటో కూడా దిగుదామని చెప్పి విమలక్కను అడిగినట్టుగా తెలుస్తోంది. అదే చివరి ఫోటో అవుతుందని కూడా నేను అనుకోలేదని చెప్పి విమలక్క భావోద్వేగానికి కావడానికి కూడా మనం చూస్తున్నాం. తనే అడిగారు అక్క ఎందుకో ఫోటో దిగాలని చూస్తుంది, వీళ్ళందరూ కూడా నిజంగా మనము చూడొచ్చు.